కేవలం ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టడం అనేది ఎక్కడా జరగదు. పెడితే అది బూమ్రాంగ్ అవుతుంది, ఫెయిల్ అవుతారు అంతే. నీవు నీ హయాంలో చంద్రబాబు డ్వాక్రా అయినా సరే ఇదే వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు పెడితే ఏమయ్యేది? 260,000 బాంచ్ జలగలు తయారయ్యేటి, 260,000 జలగలు. ఎందుకంటే ఆయన రివర్స్ వెనక్కు లాగు రక్తం పీలుస్తాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు నుంచి కిందికి పంపే శాచురేషన్ బేసిస్ మీద పెన్షన్లు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ లేవు కాబట్టి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది టోటల్ బిగ్ పిక్చర్ ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కానీ డెలివరీ ఇవి కానీ కిందికి డోర్ డెలివరీ చేసేవి కానీ, నీకు అసలు నువ్వు కిందికి ఇచ్చేవే చంద్రబాబు హయాంలో వెళ్ళినప్పుడు వాలంటీర్లను పెట్టుకునే ఉపయోగం? వీటికి అది ఉపయోగపడే వ్యవస్థ. ఒకవేళ ఆ వ్యవస్థ వల్ల నిజంగా పాజిటివ్ వస్తే ప్రజల నుంచి కూడా వస్తుంది. అదే ఇప్పుడు జరుగుతున్నది. ప్రజల నుంచి కూడా ఎందుకు వస్తుంది అంటే మంచి చేస్తున్నాడు కాబట్టి. ఒకవేళ వాలంటీర్ కూడా బీయింగ్ ఏ సిటిజన్, వాలంటీర్ ఎందుకు, కింద ఉన్న ఎంప్లాయీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అరే మంచి చేస్తున్నాడు ఈయన కింద అనుకుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టచ్చు. నువ్వు చేయి వద్దని ఉడన్నాడు, నువ్వు చేస్తే నీకు కొట్టేవాళ్ళేమో 14-19 మధ్య. ఇంతటి ఉన్నతమైన లక్ష్యాలతో పెట్టిన దాన్ని ఒకవేళ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే 50 నెలలు చేసే వాళ్ళలో చేయరా? ఈ ఒక్క నెల కనపడగానే ఓట్లు పడతాయా? నువ్వు అంటే చేసింది ఏంది ఆఖరు కంటే నీ కడుపు మంటతో, చంద్రబాబు నాయుడు కడుపు మంటతో వాళ్లకు వస్తున్న సర్వీస్ను ఆపాడు. రెండవది, రాష్ట్రంలోని ఈ 66 లక్షల మంది వృద్ధులకు కానీ లేదా రేషన్ పంపిణీ ఇంటింటికి పోతున్న వీళ్ళకి అందరికీ ఏంటంటే, నేను వస్తే ఇవేమి ఉండవు, మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయనే మెసేజ్ కూడా ఆయన పంపించాడు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఈరోజు చూస్తే నవ్వు వస్తుంది. ఇప్పుడు కితకితలు పెడుతున్నాడు రాష్ట్రంలో ప్రజలందరికీ. ఇది కాదు, ఇప్పుడు ఇప్పుడు ఏదో లెటర్ రాసినాడు చీఫ్ సెక్రటరీకి లెటర్ అని. ఆమె అసలు దాంట్లో ఈయన అదేదో అర్జెంటుగా మీరు చర్యలు చెప్పండి, చేపట్టండి, ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి అని. చేయకుండా ఎందుకుంటారు? ఇక్కడ చంద్రబాబు ఉండేది ఆ సాకు చూపించి ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు. సెక్రటరేట్ వ్యవస్థ అట్లన్నా ఒప్పుకున్నాడు సెక్రటరేట్ ఉన్నాయని, లేకపోతే ఎవరు ఉద్యోగాలు ఉద్యోగాలు లేవంటున్నారు. ఇప్పుడు సెక్రటరేట్లో ఉద్యోగాలు ఉన్నాయంటున్నాడు, 130,000 మంది ఉద్యోగాలు ఉన్నాయని అక్నాలెడ్జ్ చేసినట్టున్నాడు. ఇట్లయినా వాళ్ళందరినీ పెట్టి పెన్షన్లు ఇప్పించాలి, ఇది ఈసీ చెప్పింది, గుర్తించి అర్జెంటుగా పనిచేయండి అని డైరెక్షన్స్ ఇస్తున్నాడు. పనిలో పనిగా సీఎఫ్డి అక్కడ ఇక్కడ మాటలు కూడా సేమ్ రిపీట్ అయినాయి. ఈయనే తయారు చేసినట్టున్నాడు వాళ్ళు కూడా, వీళ్ళ ఆఫీస్ టీడీపీ ఆఫీస్ నుంచి వాళ్ళ నుంచి కూడా ఒక లెటర్ వెళ్ళింది, అర్జెంటుగా మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి. అసలు వీళ్ళు ఎవరు? గవర్నమెంట్ అనేది చేయకుండా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మల్టీలేయర్లలో ఆయన పెట్టిన సిస్టమే సెక్రటరీ సిస్టమ్ ఉంది, అది చంద్రబాబు పెట్టింది కాదు. చేస్తారు ఖచ్చితంగా, కానీ నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సింది, చంద్రబాబు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే, మరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరా? నాకు అర్థం కావట్లేదు. సెక్రటరేట్ వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళే ఉద్యోగులు, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మాత్రం చెప్పరా ఇది మీకు జగన్ అని ఇచ్చినాడని? చౌకబారు దిగజారుడు ఎత్తుగడ, కనీసం ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిలాగా కూడా బిహేవ్ చేయలేని, ఆ ఇంగితం లేని వ్యక్తిత్వం. దాంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదేదో మనకు మన పుట్టి ముంచెప్పు మునుగుతుందేమో భయపడినట్టున్నాడు. అందుకని మాకు సంబంధం లేదు, మేమేం చేయలేదని ఒక పక్క అంట, పైగా డబ్బులు లేవు మీ దగ్గర అదేనట. ఎవడు చెప్పినాడు నీకు డబ్బులు లేదని? ఫైనాన్షియల్ ఇయర్ ఎండప్పుడు, ఈ ఇయర్ ఎందుకు, లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే ఈ బ్యాంక్లోంచి క్యాష్ డ్రా చేయాలా? ఫస్ట్ హాలిడే, సెకండ్ ఇయర్ తీసుకుని కిందికి వెళ్తాయి, థర్డ్ మార్నింగ్ నుంచి ఇస్తారు. లాస్ట్ ఇయర్ అదే జరిగింది, ఎవరీ ఇయర్ అదే జరుగుతుంది. శాలరీస్ అంటే డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళేటివి అవి వెళ్తాయి, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించి ఇది క్యాష్ డ్రాయలు ఉంది కాబట్టి మూడు. లాస్ట్ ఇయర్ కూడా అట్లే జరిగింది. దానికి మళ్ళీ ఒక కథ, అచ్చెన్నాయుడు గంభీరంగా పద్దన్నే వచ్చి డబ్బులు లేవు దగ్గర అన్ని బిల్లులు పే చేసుకున్నారు కాబట్టి ఇది కాదు కారణం, డబ్బులు లేకపోవడం అంట. నువ్వు సిస్టమ్ను మొత్తం ఇది చేసి జరిగేదానికి అడ్డం కొట్టి అది నేను కాదని బుకాయించి మళ్ళీ ఈరోజు ఇంకొక వ్యవస్థ అక్కడ ఉంది దాని ద్వారా చేయండి అని, దాని ద్వారానే అవుతుంది, ఇంకా దేని ద్వారా అవుతుంది? అది కూడా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే, సెక్రటరీస్ కానీ మిగిలిన ఎవరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే, వాటి ద్వారానే అవుతుంది. అయితే ఒకటే ఏంటంటే, వీళ్ళు ఎవరెవరైతే పెన్షన్ తీసుకోవాలనో
వీళ్ళు ఆ ఆఫీస్ దగ్గరికి పోయి అక్కడ పోయి తెచ్చుకోవాలి. ఇంతకుముందు ఇంటి దగ్గరకు వచ్చేది, ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళని తలుపు తట్టి మరీ చేతిలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు తీసుకోవడం మీద జరిగే డిలే కానీ, ఎందుకంటే 70 ఇళ్లకో 60 ఇళ్లకో ఉన్న ఒక వాలంటీరు చేయగలిగిన సర్వీస్ అంత ఇదిగా, ఇంకా ఆల్రెడీ ఉద్యోగాలు డిఫరెంట్ బాధ్యతలు ఉన్న సెక్రటేరియట్ 10 మంది ఉన్న దగ్గర అది అంత అంత ఫాస్ట్గా అంత కాదు, ఎందుకంటే అక్కడికి పోయి తెచ్చుకోవాలి. కానీ గమనించాల్సింది అందరూ ప్రజలందరూ అంటే, ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే ఒక సంస్థను దీనికోసం పెట్టి సిఎఫ్డి అనే పేరుతో, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా, అసలు ఆ వ్యవస్థే వద్దని చెప్పి కూడా ఒక పిటిషన్ ఇచ్చి, ఇప్పుడు తాత్కాలిక ఆనందం కోసం ఏదో అది కొంపలు అంటకపోతున్నాయి ఈ వ్యవస్థ, దీన్ని దూరం పెట్టమని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ చేయించి అక్కడి నుంచి ఒక డైరెక్షన్ తీసుకొచ్చి దీని మీద ఈ నెల రేపు నెల పెన్షన్లు టైంకు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే వాటిని అట్లా రాకుండా అడ్డం కొట్టాడనే విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనించాలి. రేపు ఎన్నికల తర్వాత ఏ పొరపాటున జరగని ఆయన కూడా హోప్ పోయింది. ఇలాంటి ఈయన వస్తే జరగబోయే భవిష్యత్ చిత్రం, గతంలో ఏం చేశాడనేది కూడా ప్రజల కళ్ళ ముందుకు ఆయన తీసుకొచ్చాడు ఈరోజు తను చంద్రబాబు నాయుడు తన చర్య ద్వారా. ఇది వాలంటీర్లకు సంబంధించింది, వీటికి ఇది అవుతుంది. రెండవది పొలిటికల్ దీనికి సంబంధించి వస్తే దాదాపు మీ అందరికీ తెలిసిన విషయమే, ఇంకా ఓపెన్ అయ్యి ప్రచారం కూడా మొదలైంది. ఒక పక్క మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బస్ యాత్ర ద్వారా ప్రజల్లోకి పోతుంటే జననీరాజనం ఎట్లుందో, జన సునామీ ఎట్లుందో, ఎక్కడికెక్కడ జనం ఎలా ఎగబడుతున్నారో, అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు అందరూ ఎలా వస్తున్నారో, ఎంతగా ఆదరణ చూపుతున్నారో, ఏదైతే ఈ 4 ఏళ్ల 4.5 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవను దానికి బదులుగా మేము తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు ఎట్లొస్తున్నారో ఒక పక్క కనపడుతోంది. ఇంకో పక్క మీరందరూ గమనించే ఉంటారు, చంద్రబాబు నాయుడు సంవత్సరంన్నర 2 ఏళ్ళలో అంతకుముందు నుంచి కూడా ఒక కథ అల్లుతా వచ్చి నెర్రేటు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనడానికి వర్క్కు సంబంధించి ఏం లేకని నేపథ్యంలో ఒక క్యారెక్టర్ అసాసినేషన్తో కూడిన, అభూత కల్పనలతో కూడిన తన మీడియా ద్వారా ప్రచారం చేయించడం ద్వారా, రిపీట్ చేయడం ద్వారా ఒక సపరేట్ తానేదో చంద్రబాబు నాయుడు ఏ క్యారెక్టర్ తీసుకొచ్చి అన్ని ఆ లక్షణాలని ఒకటి పూజ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే ప్రయత్నం చేసి దాంట్లో కూడా విఫలమైన విషయం కనపడుతుంది. అలాగే పొత్తు పెట్టుకుని గంభీరమైన ఒకటేదో వీఆర్ ఆల్ యునైటెడ్, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రానివ్వమని ఒకటి గంభీరంగా డిక్లేర్ చేసి ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళు పెట్టుకునేది, ఆఖరికి మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో అదంతా అలాగే జరుగుతూ వస్తుంది. వాళ్ళు కలుస్తారనేది మేము ముందు చెప్తున్నాం, ఇండిపెండెంట్గా ఉన్నట్టు కనపడుతూ కలిశారు, కలిసినాక ఏం జరగబోతుందో కూడా ముందే చెప్పాం. పవన్ కళ్యాణ్ మింగేస్తాడు, ఒకవేళ బీజేపీ గెలిస్తే దాన్ని మింగేస్తాడు, ఆఖరికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన విశ్వరూపం ప్రజలకే కాదు నమ్ముకున్న వాళ్లకు వాళ్ళు కూడా ఎట్లా చూపిస్తాడనేది గతంలో ఎన్నడూ లేనంతగా కూడా ఈసారి ఎన్నికల్లో కనపడింది, మీ అందరు గమనించే ఉంటారు. అది ఫస్ట్ పొత్తు దగ్గర అలాగే కనపడింది గందరగోళం, అలాగే సీట్ల నంబర్ ఆఫ్ సీట్స్ దగ్గర అలాగే ఆడుకున్నాడు వాళ్లతో, మూడవది అభ్యర్థుల దగ్గర కూడా ఆయనే డిసైడ్ చేశాడు. ప్రత్యేకంగా డీప్ ఇండి డీటెయిల్ పోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడున్నాడా అంటే, నా గర్క నా ఘాట్క అనే ఒక సామెత ఉంది, అటు ఇటుగా. ఇప్పుడు పిఠాపురం అభ్యర్థి అది కూడా ఆయన కాన్స్టిట్యూన్స్ చూజ్ చేసుకున్నది కాదు, వీళ్ళెవరో తోస్తే నువ్వు అక్కడికి పోంటే పోయినట్టున్నాడు. అక్కడ ఈరోజు దీనంగా చెప్పాల్సి వస్తుంది, నేను ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటానే, నేను పిఠాపురంలోకి ఈరోజు పోయి ఆయన బయట తిరిగితే పిఠాపురం వాళ్ళ నంబరు పోయి బయట తిరిగి నాయకుడు పెద్ద నాయకుడు ఈయన రాష్ట్రం అంతా నువ్వు తిరిగిపో మేము బ్లెస్సింగ్స్ ఇద్దామన్నాం ఒకటే, ఆయనకు ఇచ్చినవి 21. ఆ 21లో నాకు తెలిసి బహుశా మీ అందరూ నేను నెంబర్ చూడలేగానే 18 మంది 17 18 మంది
టీడీపీ వాళ్ళు ఇంకో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎవరెవరిని తీసుకొచ్చి అక్కడికి పంపితే వాళ్ళు మాత్రమే అభ్యర్థులయ్యారు. ఒరిజినల్ ఈయనతో ఉంటే పోటీ చేయొచ్చో లేదా రాజకీయంగా మేము ఏదో ఉండొచ్చో అని అనుకున్న వాళ్ళందరూ పక్కకు పోయినారు. అసలు అది ఈయనంటే సరే ఏమీ ఒక ఐడెంటిటీ లేదు. చంద్రబాబు పెడితే ఉన్న ఇది పార్టీ అది ఆ అవుట్ఫిట్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీకి ఆ జనసేన తేడా లేదు. ఇది ఏమంటే సివిల్ సర్వీసెస్ నుంచి వచ్చిన వాళ్ళతో వీళ్ళతో నలుగురితో పెట్టాడు. అదేమో ఆయన పవన్ కళ్యాణ్ అనే ఒక స్టార్ను తీసుకొచ్చేసి దాంతో ఓటు పెట్టాడు. అక్కడ ద్వారా వ్యవస్థల కోసం ఇళ్ళది పెట్టించాడు. వ్యవస్థల ద్వారా ఇది చేయడం కోసం అక్కడేమో ఆయన నమ్ముకున్న అభిమానులు పవన్ కళ్యాణ్ లేదా కాపు సామాజిక వర్గం వాటి ఓట్లు తనను ఎవరు నమ్మరు, చంద్రబాబును నమ్మరు కాబట్టి ఆయన ద్వారా ఏమైనా రూట్ త్రో అవుతాయో అని తనను పెట్టుకున్నాడు. పెట్టుకునే ఆఖరుకు కనీసం పొలిటికల్ ఇది ఉంటే ఆయనకు 30 40 సీట్లు ఇచ్చి ఆయన అభ్యర్థులను ఆయన సెలెక్ట్ చేసుకోమనంటే ఏదో రియల్ పొత్తు అనుకోవచ్చు. 24 అని అది తీసేసి 21కి వచ్చి ఆ 21లో కూడా 18 తన మనుషులను లేకుంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఎవరినో పెట్టి లెక్క అడిగాడికి సరిచేసి వాళ్ళని పెట్టి వదిలేసి బీజేపీ మరి ఇదేంటే సరే అది అంత పెద్ద పార్టీ నేషనల్ పార్టీ గతంలో కనీసం ఆ పార్టీ నాయకులు ఎవరినో పెట్టుకునేవాళ్ళు. సీట్ల వరకు చంద్రబాబు ఎట్లాడిచ్చినా లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ అభ్యర్థులన్నా వాళ్ళని పెట్టుకునేవాళ్ళు. ఈసారి అది కూడా ఈయనే డిసైడ్ చేశాడు మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళు లేదా తను పంపిన వాళ్ళతో అది నింపేశాడు. సో టీడీపీలో కూడా పోని ఇది అనుకుంటే తన సొంత పార్టీలో కూడా అదేదో పాము పిల్లలను మింగుతుంది అంటారు, తమ గుడ్లను తనే మింగేసి పిల్లలు ఇది కాకుండా చేస్తుంది. అట్లా తన సొంత పార్టీలో కూడా ఆడుకున్నాడు, చెడు కూడా ఆడినాడు. టీడీపీలో కూడా మీరు ఈసారి గమనిస్తే ఆ పార్టీని నమ్ముకోను ఏదో ఫస్ట్ నుంచి ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు ఒక రాల లాస్ట్ మినిట్లో అసలు సంబంధం లేని వాళ్ళకి వచ్చింది. ఏమంటే ప్రధానంగా వేరే రీజన్ ఏం కనపడట్లా సడన్గా ఎట్లొస్తారంటే డబ్బులు ఫోన్ చేసినాయి. టీడీపీలో అదే జరిగింది. ఆ జరగడంలో కూడా కొడుకు కొద్ది రోజులు కెలికినాడు దాన్ని. ఆయన పోయి ఇప్పుడు మంగళగిరి పోతే ఇప్పుడు తండ్రి కెలుపుతున్నాడు. సరే వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం అందామంటే నేను ఎందుకు రైజ్ చేస్తున్నానంటే నిజంగా గమనించాల్సింది నీ సొంత పార్టీలోనే నువ్వు టికెట్లు ముందు నుంచి ఉండే వాళ్ళకి ఇవ్వలేడివి. ఎస్ మమ్మల్ని అడగచ్చు మీరు సీట్లు చేంజ్ చేశారు కదా చాలా చోట్లని, ఎక్కడైతే అవసరమైందో మార్చినవన్నీ మీరు చూస్తే ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేసిన దాంట్లో ఎక్కడ కూడా వీలైనంత వరకు పూర్తి స్పృహతో కాన్షియస్గా బీసీలను పెంచడానికి ట్రై చేశాం, మైనార్టీలను పెంచడానికి ట్రై చేశాం. అలాగే గెలుపు గుర్రాలను చూడడంలో కూడా ఈ క్రైటీరియా పాటిస్తూ ఎక్కడ డబ్బులున్నోడు ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చినైతే ఎక్కడ రాల వాళ్ళ దీనికి మా దానికి ఓ రేషనల్ ఉంది, ఓ ప్రాతిపదిక, ఓ హేతుబద్ధత. అక్కడ ఎక్కడన్నా కనపడుతుందా టీడీపీ దాంట్లో, లేదా ఆయన పొత్తు పెట్టుకునే వాళ్ళ దాంట్లో కనపడుతుందా? ఎందుకు కనపడలేదంటే మొత్తం చక్రం తిప్పింది ఒకడు, ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈసారి ఆ చక్రం తిప్పి తిప్పి తన గొంతుకే వేసుకున్నాడు అది కనపడుతుంది. నాకు అనిపించేది ఏంటంటే ఆయన కూడా ఇంకా జెండా ఎత్తేసినాడు, అయిపోయింది, ఇంకా అయిపోయింది మన పని, సో వీలైనంత ఏమైనా సంపాదించుకుందామని చూస్తున్నాడేమో అని అనిపిస్తుంది. అందుకే రోజు తిట్లు తప్ప ఆయన మాటల్లో ఏమైనా వస్తున్నాయా? పోనీ ఏదన్నా అలివి కానీ చేసిన వాటి గురించి ప్రామిస్లన్నా చెప్తున్నాడా? అవి చెప్పాలంటే భయం, 14 19 మధ్య నువ్వు ఏం చేసినావు అని అడుగుతారని, అక్కడ అప్పుడు ఏం చేయనోడు ఇప్పుడు ఎట్లా చేస్తావు అని అడుగుతారని దానిలో చెప్పలేకపోతున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టున్నాడు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం సంబంధించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని చూస్తున్నాడు. అలాంటి థర్డ్ రేట్ చౌకబారు తనకు తాను క్రియేట్ చేస్తూ వచ్చిన కథనాలు ఏమైనా ఉన్నాయో అవి ఆయన స్పీచ్లో పార్ట్ అవుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఏం చెప్పలేకపోతున్నాడు. నువ్వు ఒక పార్టీగా రాలేకపోయావు, పోనీ పొత్తు పెట్టుకుని పొత్తు ధర్మాన్ని పాటించలే, అక్కడ మింగేశావు మొత్తం వాళ్ళను. ఆఖరికి పోనీ ప్రజలకు సంబంధించి మేమంతా కలిసి ఏమన్నా చేస్తామా ఇది చేస్తామని చెప్పే ప్రయత్నం కూడా చేయట్లే, ఎందుకంటే అది నమ్మరు ఎవరు జనం, నీ అసలు క్యారెక్టర్ తెలుసు, లాస్ట్ టైం నువ్వేం చేసావని అడుగుతారని. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీ మీద బిల్డ్ చేసి చేసుకుంటూ వచ్చిన తన ఏదైతే తన దాని నమ్మకం ఉందో దాని మీదనే డిపెండ్ కావాలి, ప్రజలకు అది గీటరాయి కావాలి
చెప్పిన మాట మీద నిలబడము, నిబద్ధత మీద గేటు రాయి కావాలి. ఒక చేసే ప్రతి పనికి తరువాత రాష్ట్రానికి ఏదో ఒక రకంగా ప్రజలకు ఉపయోగపడి వాళ్ళ జీవితాలు మెరుగుపరిచే రకంగా ఉండాలి అని కన్సిస్టెంట్గా చేస్తూ రావడం, దాని రిజల్ట్ ఈరోజు కనపడుతుంది. సో ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ మీద ఆయన చేసిన కొట్టిన దెబ్బ, కొట్టాలని చూస్తున్న దెబ్బ, తాను కవరప్ చేసుకోవాలని ఎంత చూసినా అది జనం గ్రహించినారు, ఆల్రెడీ ప్రజలు గ్రహించినారు. రెండవది, ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు నిజంగానే కీలకమైనవి, ఎందుకంటే లాస్ట్ డిచ్ ఎఫర్ట్ లాగా పరమ దుర్మార్గులు లేదా ప్రజల రక్తం పీల్చే జలగల లాంటి వాళ్ళందరూ ఆ శక్తులన్నీ లాస్ట్ డిచ్ ఎఫర్ట్ లాగా చేస్తున్న ఎన్నికల్లో దీంట్లో దిగినారు కాబట్టి వాళ్ళందరూ ఒక అందరూ ఏకమై అన్ని రకాలుగా కుట్రలు పని చేస్తున్న ఈ నేపథ్యంలో ఇవి కీలకమైన ఎన్నికలే. అయితే మా ధీమా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరంటే ప్రజలు ప్రతి ఇంట్లో మాకు స్టార్ క్యాంపెయినరే ఉన్నారు. బెనిఫిట్స్ అందుకున్న ప్రతి ఇంట్లో వాళ్లే ప్రచారం చేస్తారు, వాళ్లే రేపు ఓట్లు వేస్తారు. ఓట్లు వేసే దిశగా ఆల్రెడీ మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు వరుసగా వస్తున్న రెస్పాన్స్ చూస్తేనే అందరికీ అర్థమవుతుందని ప్రజలు దీన్ని గమనించాలని కోరుతున్నాను.